సమస్యలు అనేది మూడు రకాలుగా మనం తీసుకుంటే, ఒకటి ఫిజికల్, రెండు మెంటల్, మూడు స్పిరిచువల్. శరీర సంబంధమైన సమస్యలు, మానసిక సంబంధమైన సమస్యలు, ఆత్మీయ సంబంధమైన సమస్యలు. స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన అంటే పాపంతో ఉండి పోరాడుతున్న వారు ఆత్మ సంబంధమైన సమస్యలు. శారీరక సంబంధమైన సమస్యలు అంటే మనకున్న బరువు బాధ్యతలు వల్ల మెయిన్ అనారోగ్యాల వల్ల వచ్చేవన్నీ కూడా శరీర సంబంధమైన సమస్యలు. మానసిక సంబంధమైన సమస్యలు వచ్చేటప్పటికి ఏంటంటే, ఈరోజు మనం ధ్యానించే వాక్యం అదే. మానసిక సంబంధమైన సమస్యలు ఎలా ఉంటాయంటే, చాలామంది దే ఫీల్ దట్ దే ఆర్ అన్లవ్డ్, దే ఫీల్ దట్ దే ఆర్ అన్కేర్డ్. నాకు భర్త ఉన్నాడు కానీ ప్రేమ కొదువై ఉందండి, నాకు తల్లిదండ్రులు ఉన్నారు కానీ ప్రేమించేవారు లేరండి, నాకు అందరూ ఉన్నారు కానీ నిజంగా నా ఇంపార్టెన్స్ అంటూ ఉన్నది అని చెప్పేవారు ఒకరు లేరండి, యు మీన్ సో మచ్ టు మీ అని చెప్పేవాళ్ళు లేరు నాకు. ఐఎమ్ రియలీ క్రేవింగ్ ఫర్ లవ్, ఐఎమ్ రియలీ క్రేవింగ్ ఫర్ దట్ ఎఫెక్షన్, దట్ రిలేషన్. అందరూ ఉంటారు పేరుకి, కానీ ఎక్కడి నుంచి కూడా నేను ప్రేమను పొందలేకపోతున్నాను, నేను ఎవరికి అసలా అని మానసికంగా నలిగిపోతున్న భర్తలు, భార్యలు, తల్లులు, తండ్రులు. లేక నేను ఆఫీసులు ఎంత కష్టపడుతున్నానండి, నాకు రావాల్సిన రివార్డు కూడా పట్టుకుపోతున్నాడండి. ఇవన్నీ కూడా మానసికంగా చాలా కృంగదీస్తాయి మనుషుల్ని. శరీర సమస్య అనుకోండి, ఏదన్నా ఇరిగినా ఏదైనా నొప్పికి దానికి జబ్బు ఉంటుంది, దానికి ఏదో ఒకటి వేసుకుంటాం తగ్గిపోతే పోద్ది. దేవుడు మనకి అటువంటి సమస్యల్లో, అటువంటి సిచ్యువేషన్స్లో దేవుడు మనకి ఇచ్చే జవాబు ఏంటి, నా సమస్యకి సొల్యూషన్ ఏంటి ప్రభు అన్నప్పుడు ఒకే ఒక వచనం దేవుడు ఇస్తున్న జవాబు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, 1 పీటర్ 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. చాలమ్మా, ఈ యొక్క వచనాన్ని 4 భాగాలు చేస్తున్నాను నేను. 1, దేవుడు తగిన సమయమందు అనేది మొదటిది. 2nd పార్ట్, మిమ్మును హెచ్చించునట్లు. 3rd పార్ట్, ఆయన బలిష్టమైన చేతి క్రింద. 4th పార్ట్, దీన మనస్సుకులై ఉండుడి. ఈ 4 భాగాలని ఈరోజు ధ్యానించుకుందాం. మొట్టమొదటి భాగం చెప్పండి, దేవుడు తగిన సమయమందు. తగిన సమయం అంటే మనం అనుకున్న సమయం కాదట, దేవుడు అనుకున్న సమయం అట. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా ఆయన వాక్యం ద్వారా చెప్తున్న మాట ఏంటి తెలుసా, ప్రతి దానికి సమయము కలదు. ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఫర్ ఎవ్రీథింగ్. మహాజ్ఞాని సొలొమోను చెప్తున్న మాట, అయ్యా ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి కూడా సమయము కలదు. ఈ భూమి మీద అన్నే కన్నా ఇంకా కరెక్ట్గా ఏమన్నాడు తెలుసా, ఆకాశము క్రింద ఉన్న ప్రతి దానికి సమయము కలదు. చదవండి అన్నమాట, మహాజ్ఞాని సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆకాశము క్రింద ఉన్న ప్రతి దానికి సమయము కలదు అన్నాడు. ఈ ఆకాశం పైన ఉన్న దానికి సమయం లేదా? లేదు. ఆకాశం క్రింద ఉన్న సమస్తము దేవుని చేత సృష్టింపబడింది. ఆకాశము పై ఆకాశములు, ఆకాశంలో అత్యున్నతమైన ఆకాశము పైన ఉన్నవాడు దేవుడు. దేవుడు హీఈస్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్. అందుకని టైంతో సంబంధం లేదు, టైంకి కాలానికి అతీతుడైన. కానీ ఆయన సృష్టించిన ఈ సృష్టి ఆకాశం క్రింద ఉన్న ప్రతి దానికి సమయము కలదు. ఎంత సమయం కలదంటే, ఏది దాని టైమింగ్ ప్రకారంగా జరగకపోతే నాశనం అయిపోద్ది. ఎంత స్పీడ్లో భూమి తిరగాలో అంతే స్పీడ్లో తిరగాలి. యూనివర్స్ అంతా ఎంత స్పీడ్లో తిరగాలో అంతే స్పీడ్లో తిరగాలి. కొంచెం స్పీడ్ తిరిగినా కొంచెం స్లో తిరిగినా ప్రతి దానికి కూడా డేంజరే. దేవుడు అంటున్నాడు, నాయనా నా సమస్యలకు ఎప్పుడు ప్రభువా అంటే, దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, దేవుడు ఈ కార్యాలతో మిమ్మల్ని ఎలా చేస్తాడు, మిమ్మల్ని ఎలా రిడీమ్ చేస్తాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, మిమ్మల్ని నిత్య మహిమకు తీసుకెళ్తే అన్నీ చెప్తూ ఉంటే యేసుప్రభు శిష్యులు యేసుప్రభుత అన్నారు, ప్రభువా ఆ సమయం ఎప్పుడు, వెన్, డేట్ చెప్పవా, రాసేసుకుంటాం తొందరగా. కాలములు సమయములు దేవుని యొక్క స్వాధీనములో ఉన్నాయి, వాటిని తెలుసుకోనటం మీ పని కాదు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం.
దేవుడు ఆ సమయాన్ని నీకు రివీల్ చేయనప్పుడు దాన్ని తెలుసుకొనట నీ పని కాదు. ఎప్పుడు ఏ కార్యం ఎలా చేయాలో ఆయన చేస్తాడో ఆ కార్యం జరిగేంత వరకు నువ్వేం చేయాలి? విశ్వాసముతో నిరీక్షణతో ఆయన వైపు చూస్తూ ఉండడమే. అదే భక్తి అంటే. చాలాసార్లు మనం మృతికై జ్ఞాపకం చేసుకుంటాం, ఒక గేట్ మ్యాన్ రాజుగారి కోటలో, రాజుగారిని చంపడానికి ఇంకా కతిమా గేట్ మ్యాన్లు ప్లాన్ చేసుకుంటే ఇతడు తన ప్రాణాన్ని రిస్క్ చేసి రాజుగారి ప్రాణాన్ని రక్షించాడు. రాజుగారి ప్రాణాన్ని రక్షిస్తే బహుమానాలు ఉంటాయి ఉండవా? చాలా మంచి బహుమానాలు ఉంటాయి. ఆయన ఆ గేట్ మ్యాన్ మృదుకే రాజు ప్రాణాన్ని వాళ్ళ నుంచి ఆ కుట్ర బయటపెట్టి రక్షించిన హామాను మృదుకే యొక్క నీతి కార్యాన్ని అణిచివేశాడు. చాలా డిపార్ట్మెంట్స్లో జరుగుతుంది ఇది. పనిచేసేది ఒకడు, బాస్ దగ్గర బిల్డప్ ఇచ్చేది ఇంకొకడు. అరే నేను ఇంత నీతిగా నన్ను ఏమైపోయింది, నా నీతికి నా యథార్థతకు నా త్యాగానికి నాకు రావాల్సిన రివార్డ్ ఏంటంటే రాలే. పాపం మృదుకే చాలా బాధపడి ఉంటాడు. బాధపడ్డా మరి? కానీ దేవుడు ఇచ్చాడా? కరెక్ట్గా ఎప్పుడు ఇవ్వాలి అప్పుడు ఇచ్చాడు. ఆ మృదుకాయని చంపడానికి, ఆ మృదుకాయ జాతిని లేపేయడానికి మహామంత్రి హామాన్ ఏం చేశాడండి? రాజాజ్ఞను రప్పించాడు. అటువంటి టైంలో ఒక రాత్రి రాజుగారు నిద్ర పట్టకపోతే రాజుగారి కోటలో జరుగుతున్న డైరీ ప్రతిదీ అందులో లిఖింపబడుతుంది. నిద్ర పట్టట్లేదని తెచ్చి ఇలా ఓపెన్ చేసేటప్పటికి కరెక్ట్గా అదే పేజ్ వచ్చింది, మృదుకాయ రాజు ప్రాణాలని రక్షించాడు. ఎవడ్రై మృదుకాయ నా ప్రాణాన్ని రక్షించాడట పిల్లండి? అతనికైనా బహుమానం ఇచ్చారా? ఏమి ఇవ్వలేదయ్యా. ఎస్, కరెక్ట్. ఎప్పుడు రివీల్ అయింది చెప్పండి? అది అతన్ని ప్రాణం తీయడానికి మంత్రి ప్లాన్ చేసినప్పుడు దేవుడు అతనిని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలను. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనల్ని ఎప్పుడు రికగ్నైజ్ చేయాలో అప్పుడు రికగ్నైజ్ చేస్తాడు. అప్పుడు అనుకుంటావు ప్రవ్వా ఆ టైంలో నువ్వు నన్ను రికగ్నైజ్ చేయకుండా ఇప్పుడు నన్ను రికగ్నైజ్ చేయడం ఎంత మంచిదైంది ప్రవ్వా. దేవునికి స్తోత్రం కలను. సో నాలుగు పార్ట్స్లో ఆయన తగిన సమయం, తర్వాత ఆయన హెచ్చించను, తర్వాత ఆయన చేతి కింద రా, ఫోర్త్ది నువ్వు దీన మనసుతో ఉంటే తానే నిన్ను పైకి లేపుతాడు. తానే ఏ మనిషి నీకు హెల్ప్ చేయకపోవచ్చు, గాడ్ పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాడు నీ జీవితంలో, నా జీవితంలో. నీ వైపు నేను చూస్తున్నాను, నాకు అన్యాయం జరుగుతుంది, అది నా ఆఫీస్లోనో, నా సొంత ఇంట్లోనో, నా రక్త సంబంధుల మధ్యలోనో, నా తల్లిదండ్రుల దగ్గర, ఎక్కడైనా సరే నాలో నా తప్పులు నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, నా పాపాలను విడిచిపెడుతున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను, నా పక్షముగా నీ చేయి చాపవా, నా పక్షముగా నీ దక్షిణ హస్త కార్యాలు చేయవా. ఆయన దగ్గర ఎదురు చూస్తూ మొరపెడదాం. దేవుడు ఒకటే మాట అంటున్నాడు, అవన్నీ నాకు అప్పగించి నువ్వు నాలో సంతోషించు, నేను నీ హృదయ వాంఛలను తీరుస్తాను. 37వ కీర్తన 4వ వచనం, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. నాతో పాటు అందరూ చెప్పని మాట, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన మా యెహోవా తండ్రి, రక్షకుడు అయిన యేసు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడా, మా హృదయ వాంఛలను చూచువాడా, మా హృదయ వాంఛలు నెరవేరక, మా హృదయ వాంఛలకు భిన్నముగా వ్యతిరేకంగా కార్యాలు జరుగుతున్నప్పుడు కృంగిపోతున్న మా హృదయ మనసును చూచువాడా, మనుషులను అడిగి మనుషుల సహాయం పొందకుండా మనుషులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని నీ వాక్య ప్రకారముగా ఈ దినమున ఇట్టి ప్రార్థన సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ధ్యానించిన వాక్యం బట్టి స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించి నీ బలమైన నీ బలిష్టమైన నీ చేతి క్రింద ఏ విధంగా ఓర్పు సహనము సాత్వికముతో ఉండాలో మాకు నేర్పమని, నీ పరిశుద్ధాత్మ కార్యములతో నీ గుప్పుళ్ళి నుండి నువ్వు ఇస్తున్న నీ స్వాస్యములతో మమ్మల్ని తృప్తిపరిచి దీవించమని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.